ఈపాటికే వీడియో మీద తమనేలు చూసి వీడియో ఆన్ చేసి ఉంటారు కదా, ఆడవారికి వచ్చే నెలసరి సమయం 5వ రోజునాడు పూజ అనేది చేయవచ్చునా అని పండితులే చెప్తున్నారండి. నెలసరి సమయం అయిన తర్వాత 5వ రోజునాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా పూజలు కూర్చోవచ్చు అని. అంటే పూజా వ్రతాల్లో చేయవచ్చు అని అర్థం. అంటే ప్రతి నెలలో వచ్చే నెలసరి సమయం 5వ రోజునాడు ఇంట్లో నిత్య పూజ అనేది చేయవచ్చు. సాధారణంగా ప్రతి నెలలో కూడా ప్రతి స్త్రీకి ఋతుక్రమం అనేది తప్పనిసరి కాబట్టి 5వ రోజునాడు అందరూ పూజించవచ్చు. అలాగే నేను కూడా నెలకి ఒకసారి నెలసరి సమయం అయిన తర్వాత ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకుని ఆ తర్వాతే పూజ అయితే చేసుకుంటానండి. ఈసారి అంటే వైశాఖ మాసంలో 3వ శనివారం పూజ చేసుకుంటానో లేదో అనుకున్నాను, కానీ చేసుకున్నాను. కరెక్ట్గా వైశాఖ శనివారానికి నాకు 5వ రోజు వచ్చిందండి కాబట్టి ఈ 3వ శనివారం పూజను కూడా పూర్తి చేసుకున్నాను. కానీ వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది, ఈ వైశాఖ పౌర్ణమి వేళ పూజను మాత్రం చేసుకోలేకపోయాను. ఇక ఆడవారికి వచ్చే ఇబ్బంది అందరికీ తెలిసిందే, ఆ విధంగానే నేను వైశాఖ పౌర్ణమి పూజనైతే చేసుకోలేకపోయాను. కానీ వైశాఖ పౌర్ణమి నాడు ముత్తైదువుకి వచ్చేటటువంటి తాంబూలం అయితే నాకు ఈ వైశాఖ పౌర్ణమి తాంబూలం అయితే అందింది. మరి మీకు నెలసరి సమయం అంటున్నారు, తాంబూలం ఎలా తీసుకున్నారు అని అడుగుతున్నారా? ఆ విశేషాలన్నిటితోటి నాకు నెలసరి సమయం అయిన తర్వాత ఇల్లుని ఎలా ఏ విధంగా ఇంటిని శుభ్రపరచుకుంటాను, తర్వాత పూజ ఎలా చేసుకుంటాను విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఈ వ్లాగ్ ద్వారా షేర్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీక్ అంటే వైశాఖ 2వ శనివారం పూజా వ్లాగ్ కూడా షేర్ చేశాను కదండి, అందులో అనగనకు ఒక పిచ్చుకి కథ అని చెప్పి నేను ఒక పిచ్చుకి కథ అయితే పెట్టాను, చాలామందికి నచ్చింది. అయితే ఇంకా ఆ పిచ్చుక పొదుగుతూనే ఉందండి. ఇదిగోండి కోపంగా చూస్తుంది, తన బిడ్డలకు ఏదైనా నేను హాని చేస్తానేమోనని గుర్రు గుర్రున చూసి క్యారమని సౌండ్ పెడుతుంది. అయితే నేను గురువారం నాడే ఇల్లంతా కూడా బూజులవి దులిపేసుకున్నానండి, ఎందుకంటే శుక్రవారం నాడు బూజులవి దులపము, అలాగే దేవుని మందిరం కూడా శుభ్రం చేయం కదా. నేను నెలకి ఒకసారి మాత్రం పూజా మందిరం శుభ్రం చేస్తానండి. అయితే మంగళ శుక్రవారాలు అయితే పూజా గదిని శుభ్రం చేయను, మిగతా రోజుల్లో శుభ్రం చేస్తున్నాం. కరెక్ట్గా నెలసరి సమయం అయ్యేసరికి అంటే 3వ రోజు నాటి తిల్లేది దులిపేశాను, కానీ 4వ రోజు నాటికి ఇల్లు అది దులపలేదండి, ఎందుకంటే శుక్రవారం వచ్చింది కాబట్టి పూజల దులపను అలాగే పూజా గదిని కూడా శుభ్రం చేయను శుక్రవారం నాడు మంగళవారం నాడు. కాబట్టి నేను శనివారం ఉదయం వేళ పూజ చేసుకోలేకపోయాను, కానీ శనివారం ఉదయం నుంచి కూడాని అంటే వంట కార్యక్రమం టిఫిన్ కార్యక్రమాలన్నీ కూడా ఉదయమే చేసేసాను. కరెక్ట్గా 9 గంటలకు మొదలు పెట్టుకున్నానండి కీళ్ళు కడగడం. అయితే ముందుగా నేను ఫ్రిడ్జ్ కడిగేస్తానండి, తర్వాత వంటగది శుభ్రం చేసుకుంటాను. మా అత్తగారు కూడా హెల్ప్ చేస్తారండి. అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఏమిటంటే ఫ్రిడ్జ్లో కొత్త షీట్స్ అయితే తెప్పించాను, ఇవి ఆఫ్లైన్లోనేనండి, మామూలు ఆఫ్లైన్ షాప్లోనే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో ఫ్రూట్స్ కానీ లేదా ఫ్లవర్స్ అంటే ఇలా రోజ్ ఫ్లవర్స్ ఉన్నబట్టి తీసుకుందాం అనుకుంటున్నాను, ఇప్పటికీ దొరికాయి ఇవి. 205 రూపీస్ అండి, కానీ 6 పీసెస్ వచ్చాయి, చాలా బాగున్నాయి, చిన్న చిన్నవి కూడా వచ్చాయి, అవి టీ అది పెట్టుకోవడానికి బాగుంటుంది. అత్తయ్య గారితో పాటుగా మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుందండి, తనకి డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇట్లా మిర్రర్స్ కానీ అలాగే కబోర్డ్స్ అదేవిధంగా టీవీ ఇంకా టీపాయి ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా ఇలా కాలిన్ వేసేసి శుభ్రం చేస్తుంది. ఇలా ఇంట్లో ఎక్కువగా పని ఉన్నప్పుడు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాలండి, అందరూ కలిసిగట్టుగా క్లీన్ చేస్తేనే ఇల్లు క్లీన్గా ఉంటుంది, అలాగే తర్వాత మెయింటెనెన్స్ కూడా అందరూ కూడా కలిసిగట్టుగానే చేసుకోవాలి. ఇలా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటామండి, అందుకే మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే షేర్ చేయగలుగుతున్నాను. అలాగే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, అలాగే విసుగు లేకుండా ఈ ఎండ నుంచి ఉపశమనం కోసం అని చెప్పి మేము టీవీలో సాంగ్స్ అవి పెట్టుకుని అందరం కూడా హ్యాపీగా పాటలు అవి పాడుకుంటూ హ్యాపీగా ఇల్లు పని అంతా కూడా చేసేసుకున్నాము, క్లీన్ చేసేసాము. 99% కూడా ప్రతి నెల కూడా నెలసరి సమయం తర్వాత ఈ విధంగానే ఇంట్లో డీప్ క్లీన్ అయితే ఉంటుందండి. ఇల్లు కడగడం కూడానండి, అంటే పండగనే కాదండి, ఎప్పుడు కూడా ప్రతి నెలలో కూడా ఇలా అయితే మేము చేసుకుంటాము. అప్పుడు ఇల్లంతా కూడా చాలా క్లీన్గా ఉందేమో అనిపిస్తుంది, ఎందుకంటే పల్లెటూరు కదండి, ఇంటి చుట్టూ కూడా మట్టే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా మట్టి అది ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి నెల కూడా ఇలా ఇంట్లో డీప్ క్లీన్ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఏదైనా ఒక విషయం అనుకున్నాను అంటే మాత్రం అది సాధించకుండా వదిలిపెట్టను, గివప్ ఇవ్వనండి, ఎందుకంటే నేను ఓడిపోయాననే అసలు ఎప్పుడు ఒప్పుకోను, నేను నిరంతరమైన విద్యార్థిని, ప్రతి విషయం కూడా నేర్చుకుంటూనే ఉంటాను. అది ఇంట్లో డీప్ క్లీన్ అయినా సరే, వంట అయినా సరే, అలాగే యూట్యూబ్లో మీకు ప్రతిరోజు వీడియో షేర్ చేసే విషయమైనా సరే, ఒక వీడియో మీకు అందిస్తున్నాను అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఉండాలి అనుకుంటాను కాబట్టి బ్లాగ్లో కూడా నేనేం చేస్తున్నాననే విషయంతో పాటుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటూ ఉంటాను. మీకు ఇప్పుడే చెప్పాను కదండి నేను నిరంతరమైన విద్యార్థిని, ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని అయితే నేర్చుకుంటూ ఉంటానని. మరి ఈ వైశాఖ శనివారం వేళ
మా పాపకైతే ఈ హెయిర్ స్టైల్ అయితే ఒకసారి ట్రై చేసామండి, చాలా బాగా వచ్చింది. ఏదైనా పని చేస్తున్నాను లేదా ఇలా పాపకి ఒక జడ వేస్తున్నానన్నా కూడా మా అత్తయ్య గారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి. ఎప్పుడూ కూడా డిస్కరేజ్ చేయరు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అనరు, నువ్వు చెయ్యమ్మా ఏం పర్వాలేదు ఇంకా కష్టపడు అని చెప్తూ ఉంటారు. మనం ఎంత పైకి వెళ్ళినా సరే వెనకాల కుటుంబం సపోర్ట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అందులో మా అత్తగారు నాకు వెనకాల ఉండి అమ్మ కన్నా ఎక్కువగా నన్ను బాగా చూసుకుంటారండి. ప్రతి విషయంలో కూడా అత్తయ్య నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదిగో నీకు పూజ చేస్తున్నాను, అత్తయ్య గారికి తులసి దళాలు అలాగే పువ్వులు కోసిస్తే చక్కగా కట్టేస్తూ ఉంటారు. ఎన్ని మూరలైనా సరే అత్తయ్య గారు ఓపికగా చాలా తేలిగ్గా కడుతూ ఉంటారు. ఏ కాలమైనా సరే సమయం అయితే ఆగదు కదా, ఎండాకాలం కదా, అసూబుస్సు అనుకుంటూ సమయం గడిచిపోతున్నా కూడా ఇట్టే సాయంత్రం అయిపోయింది. నేనైతే ఉపవాసం ఉండలేదులేండి, నాన్ వెజ్ అయితే తినము, మేము ఫ్రైడే సాటర్డే తినము. ముందుగానే నేను రావి ఆకులు అవి కోసుకువచ్చాను. అత్తయ్య గారు చక్కగా గన్నేరు పువ్వులు తులసి దళాలతో మాలనైతే అలంకరణగా చక్కగా కట్టారు. ఇక ఈ రోజునైతే తులసి ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో అత్తయ్య గారు ధూపం వేస్తూ ఉంటారండి. అందులోనే ఇక నెలసరి సమయం అయితే అయింది కదా, అందుకని ఇల్లంతా కూడా ఉదయం ధూపం వేశాము. కానీ నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఇక ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు సాయంత్రం వేళ పూజ చేస్తున్నాను కదా, మరొకసారి ధూపం వేయండి అంటే చక్కగా బొగ్గులవి పొయ్యి మీద కాల్చి ఈ విధంగా సాంబ్రాణి అది ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించారండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇల్లు ఎల్లవెల్లలా సంతోషంతో కలకలలాడుతూ ఉంటుంది. మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీయే ఉందండి. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉంటానంటే మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, అలాగే మా వారు, మా పిల్లలు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. చిన్నపాటి గొడవలు జరిగినప్పటికీ కూడా మేము వెంటనే కలిసిపోతాము. ఇక స్వామి అమ్మవార్ల అలంకరణ చూసారా ఎంత బాగుందో. అలాగే మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే మాత్రం నెలకి ఒకసారైనా సరే లేదా ప్రతి శుక్రవారం వేళ అయినా సరే మీరు ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేస్తూ ఉండండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటి, పాజిటివ్ ఎనర్జీ ఏంటి అనేది. మాది చిన్న పల్లెటూరు అండి. ఈ వైశాఖ పౌర్ణమి వేళ ఒక కుటుంబంలో అయితే వైశాఖ పౌర్ణమి పూజనైతే చేసుకున్నారు. వారు ఇంతమంది ముత్తైదలు పిలిచారనమాట. నేను చెప్పాను నాకు నెలసరి సమయం, నేను తాంబూలం తీసుకోవడానికి రాను అని చెప్పి. అయినా సరే వారైతే ఇంటికైతే పంపించారండి తాంబూలాన్ని. వైశాఖ శనివారం వేళ నేను ఇలా రాగి ప్లేట్లో మామిడి పండుని తాంబూలంగా తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారు పిలిచినా కూడా నేను వెళ్ళలేకపోయాను, కానీ ఇంటికైతే తాంబూలం పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అక్క ఒకరోజు అనగనక ఒకరోజు నాటి డీమార్ట్ అయితే వెళ్ళామండి. అయితే వెనక వాళ్ళు కనిపిస్తున్నారు, చూస్తారా వెళ్ళు మా సబ్స్క్రైబర్స్ అని అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళ మమ్మీ నా సబ్స్క్రైబర్ అట. అంటే మీరు పల్లవి అక్క కదా, మీ వీడియోస్ మా ఇంట్లో ఎప్పుడు కూడా మోగుతూ ఉంటాయి, మా మమ్మీ టీవీకి ఆన్ చేసి మరీ చూస్తూ ఉంటారు అని చెప్పారనమాట. యంగ్స్టర్స్ కూడా నన్ను గుర్తుపడుతున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువగా వీడియోస్లో కనిపించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించనండి. వీడియో ద్వారా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటాను. అలాగే మా చిన్న డీమార్ట్ షాపింగ్ అయితే చూసేయండి. ఇక్కడ మీరు చూసిన ఈ బాక్సెస్ చూసారా, ఒక్కొక్కటి 21 రూపాయలు అండి. చాలా బాగుంది, పసుపు కుంకుమ కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విజయవాడ వెళ్ళినప్పుడైతే ఏదో ఒక డీమార్ట్లో అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇది ఒక వాటర్ బాటిల్ అండి, 21 రూపాయలు అయినా కూడా బాటిల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. డీమార్ట్లో కొంచెం రీజనబుల్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నేను డీమార్ట్ షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. వీడియో చూస్తున్న మీలో ఎంతమంది డీమార్ట్ షాపింగ్ని ఇష్టపడతారనే విషయాన్ని కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే మన ఛానల్లో కూడా డీమార్ట్ షాపింగ్ వీడియోస్ చాలానే పెడుతూ ఉంటాను. ఒక కోంబ్ అయితే తీసుకున్నానండి, ఇది 99 రూపీస్, చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీకు డీమార్ట్లో లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఏమేమి కిచెన్ వేర్ వస్తుంది లేదంటే ఇంకా డీమార్ట్లో ఏదైనా లేటెస్ట్ షాపింగ్ ఏదైనా కావాలంటే మాత్రం మీకు వీడియోస్ చేసి షేర్ చేస్తానండి. మీరెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఎప్పటి నుంచి ఒక నెయిల్ కట్టర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి, 39 రూపీస్. డీమార్ట్లో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మా పాప కోసం చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు మాత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఏం తెచ్చావమ్మా అని అడుగుతారు కదా, అందుకోసం అన్నమాట. మా బాబు కోసం షార్ట్స్ అయితే తీసుకున్నానండి, అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందని చూపిస్తున్నాను. నా కోసం చాలా తక్కువ షాపింగే చేస్తూ ఉంటాను, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎక్కువ షాపింగ్ చేస్తాను. ఎవరికి ఏమేమి కావాలి, అత్తయ్య గారికి ఏం కావాలి, మావయ్య గారికి ఏం కావాలి, అలాగే పాపకి, బాబుకి, మా వారికి, ఇవి మా మావయ్య గారి కోసం తీసుకున్నానండి. టీషర్ట్లు అంటే డైలీ వేర్గా ఇంటి దగ్గర వేసుకుంటారు కదా అని 99 రూపీస్, కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా, కలర్ కూడా బాగుందని తీసుకున్నాను. ఇలాంటివి 2 టీషర్ట్లు అయితే తీసుకున్నానండి. ఒక కలర్ అయితే ఇలా ఉంది, ఇంకో కలర్ కూడా చూపిస్తాను చూడండి, అది ఇంకో కలర్, ఆనంద కలర్ ఒకటి వచ్చింది. ఇదైతే ఒక లెగ్గింగ్ తీసుకున్నాను నేను, మా పాపకు ఒక లెగ్గింగ్ తీసుకున్నాను, తనకైతే యాంకిల్ లెంత్ తీసుకున్నానండి.
ఇప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నవన్నీ కూడా ఈవినింగ్ టైంలో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ టైం అంతా కూడా సమ్మర్ వల్ల వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా ఎండలుగా ఉంటున్నాయండి, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకో టీషర్ట్ కూడా మామయ్య గారి కోసం తీసుకున్నానండి, ఇది కూడా 99 రూపీస్, కలర్ కూడా బాగుంది, ఇంటి దగ్గర వేసుకున్నప్పుడు చక్క చల్లగా ఉంటుంది కదా, సమ్మర్లో వేసుకుంటారని మామయ్య గారి కోసం తీసుకున్నాను. అలాగే మా వారి కోసం కూడా ఒక షార్ట్ అయితే తీసుకున్నాను, ఈ షార్ట్ పైన కలర్ కాంబినేషన్తో ఒక టీషర్ట్ కూడా తీసుకున్నాను, రెండు కూడా రీజనబుల్ ప్రైసెస్కే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఈ షార్ట్ రేట్ వచ్చేసి 179 or 169 రూపీస్ అండి. అబ్బాయి, ఈ షాపింగ్ అంతా మాకెందుకండి, డిమార్ట్కి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి కదా అనుకోవచ్చు, కానీ నేను చేసినటువంటి చిన్న స్మాల్ షాపింగ్ మీ అందరికి షేర్ చేయడం కూడా నాకు సంతోషమే. ఇదిగోండి, ఇది కూడా ఒక టీషర్ట్ అనమాట, షార్ట్కి కాంబినేషన్గా ఉంటుంది కదా, ఇలా తీసుకున్నాను, ఒక పేరుగా అనిపించింది. ఇక ఇవేనండి డిమార్ట్లో నేను చేసినటువంటి ఒక స్మాల్ షాపింగ్, ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అనే విషయం కూడా చిన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను, ఇక అప్పటి వరకు నమస్కారం అండి.